వేములవాడలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ 35వ వర్ధంతి వేడుకలు స్థానిక రజక సంక్షేమ సహకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలో తెలంగాణ చౌక్ వద్ద చిట్యాల ఐలమ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం దోపిడీ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత ఐలమ వారసులు ఉండటం గర్వకారణమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ జయంతి వర్ధంతి వేడుకలు అధికారికంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో మంగ్యారి నర్సయ్య, ప్రధాన కార్యదర్శి మరిపల్లి శ్రీనివాస్, చింతలటాణం వెంకటేష్, వనపర్తి శంకరయ్య, లింగమూర్తి, చిన్న నర్సయ్య, బాలయ్య, శ్రీనివాస్, చంద్రయ్య, మర్రిపల్లి మైసయ్య, సత్యయ్య, శ్రీకాంత్, సంతోష్, వెంకటేష్, అంజయ్య, దేవరాజు, రాజాబోసు, దేవయ్య, సారంపల్లి రమేష్, బోనాల కనకయ్య, పోతారం రాజు తదితరులు పాల్గొన్నారు. భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చాకలి ఐలమ్మ, చిట్యాల ఐలమ్మ 35వ వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణ రజక సహకార సంఘం ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పించడమైనది. రజకుల యొక్క ఆశయాలను వారి యొక్క చూపినటువంటి స్ఫూర్తితో ముందుకు వెళుతూ వారి యొక్క ఆశయాలను రజకులందరూ ఐక్యంగా కలిసి సాధించాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా వేములవాడ రజక సహకార సంఘం ఆధ్వర్యంలో అర్ధంతి ఘనంగా జరుపుకోవడమైనది. ఈరోజు వేములవాడ పట్టణంలో చాకలి ఐలమ్మ 35వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగినది. ఇందుకు వేములవాడ పట్టణ రజక సోదరులంతా అందరూ ఆదరి ఈ ఉత్సవాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరునందరి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఐలమ్మ వర్ధంతి ఉత్సవాలు ప్రభుత్వం అధికారికంగా జరపాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే బీసీఏలో ఉన్న రజక కులాన్ని ఉన్న కొత్తగా ప్రభుత్వం 7 కులాలు చేర్చినది. బీసీఏలో ఉన్న రజ కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. వేములవాడ రజక సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు చిట్యాల ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా రజక సోదరులు మరి సోదరిమణులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు వీరనారి తెలంగాణ సాయుధ పోరాట వీరరాణి గారు మన చాకలి ఐలమ్మ గారిని ట్యాంకు బండ్పై విగ్రహం ప్రతిష్ట చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.